ఢిల్లీ ఎయిమ్స్ వారు నిర్వహించిన ఐఎన్ఐ సెట్ పీజీ మెడికల్ పరీక్షలో ఒంగోలుకు చెందిన డాక్టర్ మధుకిరణ్ రెడ్డి కుమారుడు డాక్టర్ జి ప్రదీప్ సుందర్ రెడ్డికి ఆల్ ఇండియాలో 20వ ర్యాంక్ సాధించారు. పాండిచ్చేరి జిప్మర్లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తండ్రి ఒంగోలులో కిరణ్ న్యూరో అండ్ ఆర్థో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. తల్లి డాక్టర్ జి భగీరథ దేవి జిల్లా మెడికల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన పరీక్షలు 20 ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రదీప్ సుందర్ రెడ్డి తెలిపారు. చండీగర్లో పీజీ జనరల్ మెడిసిన్ చేయాలనే సంకల్పంతో ఉన్నానన్నారు. తనను నిత్యం తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారన్నారు. కిరణ్ న్యూరో అండ్ ఆర్థో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది అభినందనలు తెలిపారు. నా పేరు జి ప్రదీప్ సుందర్. ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు నిర్వహించిన పీజీ నీసెట్ ఎగ్జామ్లో నాకు ఆల్ ఇండియా 20th ర్యాంక్ వచ్చింది. ఇది రావడానికి మా తల్లిదండ్రులు మరియు సీనియర్స్ ప్రోత్సాహం చాలా ఉపయోగపడింది. ఈ ర్యాంక్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పీజీఐ చండీగర్లో నేను ఫస్ట్ నుంచి చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఏమడిగినా చేసేవాళ్ళు. సో బుక్స్ కానీ మోటివేషన్ కానీ చాలా హెల్ప్ అయింది. పీజీఐ చండీగర్లో జనరల్ మెడిసిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయిన తర్వాత ఆ ర్యాంక్స్ ప్రకారం ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ ఇంకా జరగలేదు. ఇక్కడ బాబుకి మొన్న జరిగిన ఎయిమ్స్ మళ్ళీ చెప్తా ఉండండి. బాబు పేరు జి ప్రదీప్ సుందర్. బాబుకి మొన్న ఎయిమ్స్ వాళ్ళు నిర్వహించినటువంటి పీజీ ఇనిషియేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా 20 ర్యాంక్ వచ్చింది. ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. బాబు ఎంబీబీఎస్ కూడా జిప్మర్ పాండిచ్చేరిలో కంప్లీట్ చేశాడు. ఎంసెట్లో కూడా బాబుకి సెకండ్ ర్యాంక్ స్టేట్లో రావడం జరిగింది. తర్వాత పీజీ నీట్ ఎగ్జామ్లో కూడా చాలా మంచి ర్యాంక్ వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము.